అంటే నాకేమనిపించింది, అమ్మ నేను ఒక్కటైతే చేయగలను. నేను మీ తరపున ఒక స్టేట్మెంట్ ఇస్తానమ్మా, నాకు నచ్చలేదు ఆ మాట, నాకు నేను చేసింది కానీ నేను చేయగలిగింది ఆ రోజు కదే. అలాగే ఉండిపోయాను ఒక రెండు రోజులు, నెల తర్వాత, ఇప్పుడు రెండున్నర నెలల తర్వాత నాకు అప్పుడు చెప్పాను నేను కర్నూలుకి వస్తానని చెప్పు. ఆవిడ తరపున నేను ఒక నిరసన కార్యక్రమం చేస్తానని చెప్పి, ఒక ప్రొటెస్ట్ చేస్తానని చెప్పు. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి ఒక ఆడబిడ్డ కోసం ప్రొటెస్ట్ చేస్తాడని చెప్పు. తల్లి దివ్యాంగురాలు, తల్లి దివ్యాంగురాలు. ఆ అమ్మాయి తల్లి ఎలా మాట్లాడింది అంటే, బిడ్డను కోల్పోయిన తల్లి శివంగిలా తయారైపోయింది. అంటే మనం అనుకుంటాం ఒక ఏమంటారు, లా కాలేజీకి వెళ్తే నేను లా వస్తాను కాదు, తల్లి బిడ్డను కోల్పోయిన తల్లి సెక్షన్లు ఉటంకిస్తుంటే సిగ్గుచ్చేసింది. అమ్మ ఇన్ని సెక్షన్లు ఉటంకిస్తుంది తల్లి. అమ్మ నేను అడిగాను, అమ్మ మీరేమో లా చదువుకున్నారని అడిగాను. లేదన్నా, నా బిడ్డ చనిపోతే అన్ని సెక్షన్లు తెలిసి తెలుసుకున్నానన్నా, నా బిడ్డ చనిపోతే అన్ని సెక్షన్లు తెలుసుకున్నానన్నా అన్న కదిలిపోయిన మాట. వెళ్ళి కూర్చుంటే ఫైనల్ మనం వెళ్ళాం, కదిలాం, పెద్ద గొడవ చేసాం. అంటే మన జన సైనికుల మీద, మన వీర మహిళల మీద నాకు ఎందుకంత గౌరవం అంటే, వీళ్ళు అనుకుంటారు కదా రాయలసీమ వాళ్ళు గుత్తాధిపత్యం వాళ్ళ సొత్తు అని జగన్ లాంటి వాళ్ళు. మనం వెళ్ళి చూస్తే 1.5 లక్ష మొత్తం జనం కదిలిచ్చారు అక్కడ. అంటే ఒక సమస్యకు వస్తే జనం పోరాటించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులు సిద్ధంగా పోరాటించడానికి సిద్ధంగా లేరు, కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాయలసీమలతో సహా. వెళ్ళి కూర్చుంటే దాన్ని ఫైనల్ గొడవ తీసుకెళ్ళి మన ప్రెషర్ ఒత్తిడి భరించలేక, ఆ దోషులు వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు అనుకుంటా, వీళ్ళు చేతులు కడిగేసుకోవడానికి దాన్ని సిబిఐకి పెట్టారు. ఇప్పటికీ కేసు తేల్ల, జనసేన వచ్చా ఖచ్చితంగా తెలుస్తాం ఇలాంటి కేసులు వదిలేదు లేదు. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, బేసిక్ ఫండమెంటల్ బతికే హక్కు గురించి చెప్తున్నాను. ఇది ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి, వాళ్ళ తల్లిదండ్రులకి భద్రత కల్పించాలి. నేను ఎందుకు వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ వాలంటీర్స్, కానీ కొంతమంది వాలంటీర్స్ చేసే పనులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. 6 ఏళ్ల బిడ్డల్ని, 8 ఏళ్ళ ఆడబిడ్డల్ని రేపులు చేస్తూ ఉన్నారు. అది ఒకళ్ళు కావచ్చు, 10 మంది కావచ్చు, 25 మంది కావచ్చు, ఒక 1% కావచ్చు. లంచాలు తీసుకుంటా ఉన్నారు. అంటే నేనేమంటానంటే, మీరు ఊహించుకోండి, మీరందరూ ముఖ్యంగా ఇకుండా మహిళలు ఎక్కువ ఉన్నారు, మీలో చాలామంది ఆడబిడ్డలు ఉన్న తల్లులు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి చెల్లో బిడ్డ లేకుండా ఎందుకుంటాం మన ఇళ్ళల్లో. మీరు చెప్పండి అమ్మా, మీ ఇంట్లో ఒక 10 మంది మగాళ్ళు మీ సందుల్లో తిరుగుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది, ముక్కు ముఖం తెలియని వాళ్ళు, ఇబ్బంది ఉంటుందా లేదా మీకు, ఇబ్బంది ఉంటుందమ్మా? కానీ వాళ్ళు ఏం చేస్తారని కాదు, స్త్రీకి ఒక గుట్టు ఉంటుంది, తను నవ్వుతున్నప్పుడు సడన్గా ఎవరిన మగాళ్ళు చూస్తే ఆగిపోతుంది. తన అన్నయ్యలో తన స్నేహితులు అయితే పర్లేదు, కానీ ముక్కు ముఖం తెలియతే కొంచెం గుట్టు వస్తుంది, అది ఇబ్బంది ఉంటుంది. అది నేను అర్థం చేసుకుంటాం. మరి అలాంటిది మీ ఇళ్ళకి మేము వాలంటీర్స్ అని చెప్పి వచ్చేసి, మా మీరు ఎక్కడున్నారు, ఆవిడెవరు, ఆ పక్కన ఉన్న ఆవిడెవరు, ఈయనేం చేస్తారు, మీ నాన్నగారు ఎన్ని గంటలకు వస్తారు, మీ నాన్నగారు ఎన్ని గంటలకు వెళ్తారు, మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంత, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే నేనేమంటానంటే, ఎందుకు సమాధానం చెప్పాలి అంటాను. ఈ సమాధానాలు చెప్పకముందు అంతకుముందు భారతదేశం నడవలేదా? ఈ సమాధానాలు అడగకముందు ఆంధ్ర రాష్ట్రం నడవలేదా? ఈ సమాధానాలు చెప్పకముందు మనకి, ఈ సమాధానాలు చెప్పకముందు పెన్షన్లు పడలేదా? ఈ సమాధానాలు చెప్పకముందు మనకి వీధి లైట్లు పడలేదా? ఈ సమాధానాలు చెప్పకముందు మనకి రేషన్ కార్డు రాలేదా? ఏం జరగలేదు. మరి ఏంటిది అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రారంభం వాలంటీర్స్ అని ప్రారంభించారు, కానీ ఈవెన్చువల్లీ దే వుడ్ ఎండప్ విత్, అంతిమంగా వాళ్ళు ఎండ్ అయ్యేది మనకి వైసీపీ పార్టీ కోసం పనిచేస్తారు వాళ్ళ వాలంటీర్స్. అది అంటే ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే, మనందరి శ్రమ కదా బతికే హక్కు అని చెప్పాను కదా ఇందాక, ఈ నేల ఇది అనుకున్నప్పుడు మనందరి ఉమ్మడి శ్రమ కదా. 1 కిలో పప్పు, 1 కిలో ఉప్పు కొని, 1 లీటర్ పెట్రోల్ కొని ట్యాక్సీలు కడితేనే కదా అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఎలా వస్తున్న డబ్బు అనేది, సంపాదన మనం ఎలా సృష్టిస్తున్నాం, మనం పని చేస్తున్నాం, మనం రకరకాల పనులు చేస్తేనే కదా మనకు, మన కండ, మన రక్తం, మన చెమట చిందిస్తేనే కదా మనకి ఒక పని జరుగుతుంది. పని జరిగినప్పుడు ఏం చేస్తున్నాం, వాటిని కొంత ఒక తీసుకుంటాం. ఇదివరకులాగా మనం కూర్చోబెట్టి, నేను ఈ బార్టర్ ట్రేడింగ్ అనేవాళ్ళం కదా, వస్తు మార్పిడి సమాజం కాదు కాబట్టి నా పనికి ఇంత వెలని కట్టాం, దానికి 1 రూపాయికి, 1 రూపాయి మీద 100 రూపాయలు రాసాం అంతే.
వంద రూపాయలు ఇచ్చి 100 రూపాయలకి ఇలా తీసుకుంటే ఇది ఇట్లా మాట్లాడి ఈ క్రయ విక్రయాలు ఇలా జరిగి అది ఒకటి చేతిలోకి వెళ్ళిపోయాయి. దాన్ని కూర్చోబెట్టి ప్రభుత్వం అనే ఒక వ్యక్తి నడిపే వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయి వాడు డిసైడ్ చేస్తున్నాడు మీరు ఎలా ఉండాలి మీకు ఎంత కావాలి. నా ప్రశ్న ఏంటంటే నువ్వెవరు నాకు ఎంత కావాలో అనేది, నువ్వెవరు నాకు డిసైడ్ చేయడానికి, నా హక్కు ఇది, నా రాజ్యాంగం నాకు రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. యూ డోంట్ హ్యావ్ ఎనీ డ్యామ్ రైట్ టు డినై మై డ్యామ్ రైట్. నా హక్కు ఇది, నా హక్కు ఇది. దీనికోసం నా పెద్దలు రక్తం చిందించారు, దీనికోసం అంబేద్కర్ లాంటి వాళ్ళు వాడి మేధస్సుని కరగబెట్టేశారు, మాంసాన్ని ఉడికించేశారు డిబేట్స్లో. అంటే నాకు హక్కు ఉంది దీంట్లో, నాకు హక్కు ఉంది దీంట్లో. మీ హక్కుని క్లెయిమ్ చేయడమే ప్రజాస్వామ్యం, మీ హక్కుని క్లెయిమ్ చేయడమే రాజ్యాంగాన్ని పరిరక్షించడం. అలా కాకుండా మాకెందుకులే అంటే ఒక అమర్నాథ్లాగా ఒక యువకుడు అయిపోతాడు, లేదంటే ఒక సుగాలి ప్రీతిలాగా అయిపోతారు. అంటే ఇవన్నీ ఎందుకు? వి హ్యావ్ టు క్లెయిమ్ అవర్ రైట్స్. నేను వచ్చింది కేవలం అధికారం అంతిమ లక్ష్యం కాదు, మార్పు అంతిమ లక్ష్యం, టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ. నేనేం మాట్లాడతాను, నేనేం మాట్లాడతాను అనుకుంటారు అందరూ. మోడీ గారు ఉట్టికి నేను నచ్చేస్తాను మోడీ గారికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానంగా నాకు ఆయన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇచ్చారంటే ఉట్టిన ఇచ్చేస్తారా? సమర్థత ప్రతిభ లేకుండా ఇచ్చేస్తారా? ఒక ఎమ్మెల్యే కూడా ఉన్న ఎమ్మెల్యేని కూడా వీళ్ళు గద్దలా తనికి వెళ్ళిపోయారు వైసీపీ వాళ్ళు. అతను కూడా రెడీగా ఉన్నాడు, నా గద్దలా తనికెళ్ళి నేను తనికి వెళ్ళిపోయాడు. అది వేరే విషయం. ఎందుకు ఒక దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత అపాయింట్మెంట్ ఇస్తారు? కాదు అంటే నా కమిట్మెంట్, దేశం పట్ల నా నిబద్ధత. ఇంతమంది ఇంత నిబద్ధతగా ఉన్నోడికి ఇంతమంది జన సైన్యం ఆయన తెలుసు కదా. ఆయన చాలా పోరాట ఉద్యమాలను చూసి ఆయనకు అర్థమవుతాను నేను. అంతేగాని వీళ్ళు జగన్ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం మాట్లాడావు జగన్, నేను ఎందుకు చెప్తాను నీకు ఏం మాట్లాడావు మోదీ గారితో? ఎందుకు నేను చెప్తాను నీకు? మోదీ గారికి చెప్పాల్సిన చెప్తాం, భవిష్యత్తులో తెలుస్తుంది నీకు. సరదాగాలే అంటే కదా. అంటే ఎందుకు నేను అనేది ఎందుకు చెప్పనంటే మోదీ గారి గురించి, మోదీ గారికి జగన్ గురించి, మోదీ గారికి జగన్ గురించి ఎందుకు చెప్పనంటే జగన్ అనేవాడు మా ఇలాకా పిల్లవాడు, మేము చూసుకుంటాం కదా ఇక్కడ. మన ఏరియాలో ఒక ఆకతాయి, మన ఏరియాలో ఒక రౌడీ పిల్లవాడు ఏరుస్తూ ఉంటే మనం తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ చెప్తాం, మన క్లాస్లో మనం హ్యాండిల్ చేయదు. సో జగన్ అనేవాడు ఒక రౌడీ పిల్లాడు, ఓ జగ్గు బాయ్, జగ్గు గ్యాంగ్, జగ్గు బాయ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. జగ్గు బాయ్ని జగ్గు గ్యాంగ్ని ఎలా హ్యాండిల్ చేయాలో జనసేన తెలుసు కదా. ఇవి అంటే మనం నేర్చుకోవాల్సింది. నేను ఏది మాట్లాడినా ఫస్ట్ ప్లీజ్ గెట్ ఎడ్యుకేటెడ్. జ్ఞానం ఉన్న చోట ధైర్యం ఉంటుంది. మీరు చట్టాల మీద అవగాహన తెచ్చుకోండి. ఓ మీరు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు ఏం చదవకలు, చాలా సింపుల్ వాక్యాల్లో కుదిరితే. నేను లాస్ట్ టైం చెప్పాను ఇంకా జరుగుతుంది, ఇంకా నాకు సంతృప్తిగా రాలా. ఫండమెంటల్ రైట్స్ నాకు సింపుల్ ఇవే అనుకోండి, నాకు బతికే హక్కు ఉంది. జగన్ ఈ నేల నీది కాదు, మాది. దీంట్లో నువ్వు ఒక్కడివి తప్ప నీ ఒక్కడిదే కాదు. అదేదో మీ నాన్నగారు వారసత్వం ఇచ్చేసానుకున్నా పొరపాటమ్మా, కాదు కాదు. ఒకటి చెప్పండి, నేను ఒక హమాలి కొడుకుని, మా నాన్న పొద్దున్న లేచినప్పటి నుంచి మేము ఒక హమాలి కొడుకు మనం అనుకుంటే, నేను పొద్దున్న లేచి నుంచి బస్తాలు మోసి ఒక ఏమంటుందని ఒక రైస్ మిల్లో ఒక హమాలి కొడుకు గురించి అనుకుంటే, మా నాన్న బస్తాలు మోసి ఈ పిరక్ కొట్టుకుంటాడు, 40 ఏళ్ళకి 60 ఏళ్ళోడు అయిపోతాడు. అలాంటి వ్యక్తి కూడా ఏమనుకోవాలి, ఇది నా నేల, నా హక్కు ఇది. నాకు తిండి తినే హక్కు ఉంది, నాకు చదువుకునే హక్కు ఉంది, నాకు ఉపాధి కల్పించే ఉపాధి రావాల్సిన హక్కు నాకుంది. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం చాలా పెద్ద ప్రభుత్వం ఇది. మన కాగ్ రిపోర్ట్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ చెప్తున్నానంటే, ఇది అంత కాగ్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ అనేది ఏంటంటే, అది ఒక మన దీన్ని చూ నిఘా ఒక ఆల్మోస్ట్ ఒక నిఘా సంస్థ లాంటిది, ఖర్చుల మీద చూస్తూ ఉంటుంది. వీటి సరిగ్గా ఖర్చు పెట్టారా, ప్రజల నుంచి మీరు కలెక్ట్ చేసిన ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తే సరిగ్గా ఖర్చు పెట్టారా లేదా.